हेलो फ्रेंड्स, नेन राजीव गारु। तेलुगु राष्ट्रालो ओक यूट्यूब द्वारा बागा फेमस अयिना ओ जर्नलिस्ट गुरिंचि इप्पुडु अंदरिकी अर्थमैपोयिंदि। ई जर्नलिस्ट ए पार्टी की भजन चेस्ताडु, ए पार्टी द्वारा इतनिकी अमौंट अंदुतुंदि अनेदि रकरकाल चर्चलु गासिपुलु, अदि कूडा प्रमुख मीडिया संस्थल्लो ई जर्नलिस्ट गुरिंचि मात्लाडुतुन्नारंटे दीन्नि अर्थं चेसुकोवच्चु। छोटा नायकुड़ नुंची बड़ा नायकुड़ वरकु ई जर्नलिस्ट फालो अवुतुन्नारु। ई जर्नलिस्ट चिट्टा इंता अंता कादु अनि चेप्पि रकरकाल कामेंट्लु विनिपिस्तुन्नायि। रीसेंट गा एक्टर शिवाजी ओ टीवी चानल लो डिबेट लो ई जर्नलिस्ट मीद रकरकाल आरोपणलु चेशाडु। अयिते ई जर्नलिस्ट मोदट्लो ओक नार्मल जर्नलिस्ट गा स्टार्ट अय्यि आ तर्वात ओक राजकीय पार्टीलकु तोत्तुगा मारिपोयाडु अनेदि వీళ్ళందరూ చెప్తున్నమాట। నిజంగా ఆయన వీడియోలు చూస్తూ ఉంటే మనకు అలాగే అనిపిస్తుంది। మొదట్లో పవన్ కళ్యాణ్ కు భజన చేశాడు। పవన్ కళ్యాణ్ ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మరొకరు పుట్టరు అని చెప్పి, అంటే జనసేనకు సంబంధించిన కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అభిమానులను అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే అతను పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేసి మొత్తం సబ్స్క్రైబర్స్ని పెంచుకున్నాడు అనేది వాళ్ళు చెప్తున్న మాట। అయితే ఎప్పుడైతే ఓ తెల్లగడ్డం పెద్ద మనిషి ఇతంతో మిలాఖత్ అయ్యాడో అప్పటి నుంచి ఇతని వాయిస్ మారిపోయింది। ఇక తెలుగుదేశం జనసేన పార్టీలను టార్గెట్ చేసుకొని, తెలుగుదేశం జనసేన పార్టీ ఒక్కటే, ఈ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారంటూ అటు జనసేన పార్టీని ఇటు తెలుగుదేశం పార్టీని విపరీతంగా టార్గెట్ చేస్తూ, ఆ తెల్లగడ్డం పెద్ద మనిషి సూచనల మేరకే ఇతని వీడియోలు అతని ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది। ఇక అంటే ఇతనికి ఎంత ఫాలోయింగ్ మొదలైందంటే ఆ 2019 ఎలక్షన్లకు ముందు, కానీ అప్పటిదాకా అతను నార్మల్గా అంటే ఎవరికి అనుకూలంగా కాకుండా నార్మల్గా ఉన్నట్టు కనిపించింది। ఆయనను ఫాలో అయిన వారి సంఖ్య చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకని। అతని వీడియోలు చాలా బాగుంటాయి, చాలా ప్యారలల్గా ఉంటాయి, నిజాయితీగా అతను అనాలిసిస్ చేస్తున్నాడని చాలామంది అనుకున్నారు। ఎప్పుడైతే తెల్లగడ్డం పెద్ద మనిషి ఎంటర్ అయ్యాడో టోటల్ సినారియో మారిపోయింది। ఇక తెలుగుదేశం జనసేనను టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టడం జరిగింది। అందులో భాగమే జనసేన తెలుగుదేశం ఒకటేని, ఆ ఎలక్షన్లకు ముందు విపరీతంగా ఇతను క్యాంపెయిన్ చేయడం జరిగింది ఒక రకంగా। అయితే ఆ దాని ప్రభావం విపరీతంగా ఉంది। సామాన్య జనాలు ఒక మారుమూల గ్రామాల్లోకి కూడా అతని వీడియోలు వెళ్ళాయంటే మీరు అర్థం చేసుకోండి, అంటే కుగ్రామంలో ఉన్న వ్యక్తి కూడా ఇతను చెప్పే మాటలు నిజమే కదా, ఇతను చాలా జెన్యున్ జర్నలిస్టు, ఇతని మాటలు నమ్మాలి, ఎందుకంటే ఇతను చెప్పేది కరెక్టే, తెలుగుదేశం జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశంకి ఓటేసినట్టే అని చెప్పేసి జనాలను నమ్మించగలగడంలో కీలక పాత్ర పోషించింది ఈ జర్నలిస్టే। ఇక అప్పటి నుంచి ఎప్పుడైతే 2019 ఎలక్షన్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది। ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏం మాట్లాడినా, మీరు ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారు మీరు తెలుసుకోండి, 14 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు గారు మీరు మాట్లాడేది ఇదేనా, ఇక రకరకాల అతను ఏం మాట్లాడినా దానిలోంచి గుడ్డు మీద ఈకలు పిక్తూ చంద్రబాబు గారిని అలాగే లోకేష్ని ఎక్కిపారేయడం మనం ఎన్నో వీడియోలు చూసాం। ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి, ఇక పవన్ కళ్యాణ్ అయితే విపరీతంగా టార్గెట్, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా దాంట్లోంచి సూక్ష్మంగా చూసి ఒక రకంగా మనం అంటాం కదా గుడ్డు మీద ఈకలు అంటాం కదా, అలా పీకుతూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మీద వీడియోలు పెడుతూ, పవన్ కళ్యాణ్ జీ మీరు ఇలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఇదేనా మీ రాజకీయం అంటూ, పవన్ కళ్యాణ్ అంటే ఇతనే సూచనలు చేస్తూ, ఇతనే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ ఒక రకంగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారాల గురించి కానీ చాలా వీడియోలు పెడుతూ దానిలో లోపాలు వెతుకుతూ జనాలకు చూపిస్తూ ఇతను ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తున్నాడు। పవన్ ఏం మాట్లాడినా దాని మీద ఇతను ఒక వీడియో చేయడం అని ఇతను కానవాయితీ, సో అది కూడా వ్యతిరేకంగా, పవన్కు వ్యతిరేకంగా ఎప్పుడూ ఒక వీడియో జనాలకి, అమ్మో మనం ఒకే పార్టీకి డప్పు కొడుతున్నాము అని జనాలు అనుకుంటారనే ఉద్దేశంతో అప్పుడప్పుడు పవన్కు సూపర్ పవన్ కళ్యాణ్ గారు మీరు గ్రేట్ ఇలా ఉంటే బాగుంటుందని ఒక వీడియో వేస్తాడు। ఆ తర్వాత అంతా వైఎస్ఆర్సీపీ భజన, బీజేపీ భజన, ఇక బీజేపీ జనసేన పార్టీ కలిసినప్పుడు ఇతను ఒకటి రెండు అనుకూల వీడియోలు వేసి ఆ తర్వాత ఎప్పుడైతే జనసేన పార్టీ కొంచెం దూరంగా ఉంటుందో మళ్ళీ జనసేన పార్టీ మీద ఎక్కడం స్టార్ట్ చేశాడు। ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క వీడియో వేయడు అంటే ఏంటిది నెగిటివ్గా, కావాల్సుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎక్కడో మారుమూల నాయకుడు తప్పు చేస్తే ఏంటి ఇదేనా వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన అంటూ ఒకటి రెండు వీడియోలు ఇస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు మాట్లాడినా మీరు అంటే మీరు గమనించండి,
అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో చాలా తప్పులు ఉంటాయి. ఆయన ఒకరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక మహిళ అని చెప్పినప్పుడు కూడా ఒక వీడియో వేయలేదు, ఏదో తొందరపాటి తత్తరపాటి. అదే వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం దాని మీద వీడియో వేశాడు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు వేయడు. అసలు సబ్జెక్టే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, సబ్జెక్టే ఉండదు, దాని మీద ఒక్క వీడియో. అంత జ్ఞానం ఉండి రాజకీయ పరిజ్ఞానం ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఏం మాట్లాడినా దానిలోంచి ఈకలు పెక్తాడనమాట. ఇప్పుడు ఈయన గురించి ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మొన్న త్రిబులార్ అదే రఘురామకృష్ణరాజు కూడా ఈయన గురించి ఒక వీడియో పెట్టాడు. ఇతన్ని ఒక కమెడియన్తో పోలుస్తూ, అంటే ఇతని జర్నలిస్టు కాదు ఎర్నలిస్టు అంటూ ఇతని మీద విపరీతంగా ఎక్కాడు. ఇతని గురించి మొదట్లో సాఫ్ట్ కార్నర్ ఉంది, ఇప్పుడు అందరికీ అర్థమైంది ఇతను జర్నలిస్టు కాదు, కేవలం ఎర్నలిస్టు, కేవలం ఇతని సంపాదన కోసం మాత్రమే ఇతను వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆ చెమట కక్కుతూ ఉంటుంది, ఆ ఎక్కిలు తీసుకుంటూ అదే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వీడియోలు పెడతా ఉంటాడు. కుప్పలు కుప్పలు వీడియో పెడతాడు, పనికిరాని చెత్త అంతా. గంటకు ఒక 30-40 వీడియోలు వేసే, అంటే రోజుకు ఒక 40-50 వీడియోలు వేస్తూ పొద్దాక ఆ వీడియోలో 90% ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఆ వీడియోలు ఉంటాయి. ఎవరైనా ఒక జర్నలిస్ట్ అనేవాడు అధికార పార్టీని విమర్శిస్తూ అధికార పార్టీ చేసే తప్పులను చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ధైర్యంగా జర్నలిజం చేసేవాడే నిజమైన జర్నలిస్టు. అది పక్కన పెట్టి ఎంతసేపు ప్రతిపక్షాలను ఎక్కే జర్నలిస్టుని నేను మొదటిసారి ఇతనే చూశాను. ఇప్పుడు ఈ జర్నలిస్టు గురించి ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు అర్థమైంది, ఇతను పెయిడ్ జర్నలిస్ట్ అని, ఇతను ఒకే పార్టీకి భజన చేస్తున్నాడు ఎర్నలిస్టు అని ఇతని గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. సో ఇతన్ని ఫాలో అయ్యే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే అభిమానులు కానీ దయచేసి ఇతన్ని ఫాలో అవ్వద్దు అంటూ నిన్న శివాజీ కూడా ఒక టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం ఈ జర్నలిస్టు ఎర్నలిస్టు గారికి సంబంధించిన విషయాలు.